ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అంటే ఈ తామర మోస్ట్ కామన్ అన్నమాట. సాధారణంగా చెమట తడి వల్ల వస్తుంది. ఇది వ్యాధి వచ్చినప్పుడు ఈ సాధారణంగా గజ్జల్లో ఆంపిట్స్లో వస్తూ ఉంటుంది. అక్కడి నుంచి మిగతా బాడీ పార్ట్స్కి వ్యాపిస్తూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే సాధారణంగా మనం ఇంట్లో అందరం ఒకే టవల్ వాడుతూ ఉంటాం. అటువంటప్పుడు ఈ వ్యాధి ఒకళ్ళ నుంచి ఒకరికి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఇంట్లో అందరికీ ఇబ్బంది, ట్రీట్మెంట్ ఖర్చు కూడా పెరిగిపోతుంది. అందువల్ల మనమంతా తీసుకోవాల్సిన జాగ్రత్తలు టవల్స్ సపరేట్గా పెట్టుకోవడం, పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం, తడి చెమట లేకుండా యాంటీఫంగల్ పౌడర్స్ వాడటము చేయాల్సి ఉంటుంది. దీనికి ఈ రోజుల్లో మంచి మందులు ఉన్నాయి. కాకపోతే చాలామంది ఈ కోర్సు పూర్తిగా వాడకపోవడం వల్ల వ్యాధి మళ్ళీ మళ్ళీ రికరింగ్ అవుతూ ఉంటుంది. అందుకని డాక్టర్ సలహా మేరకు దీన్ని తగినంత కాలం మందులు వాడి పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఈ వ్యాధి నుంచి మనం శాశ్వతంగా ఉపశమనం పొందవచ్చు. ఈ రోజుల్లో అతి సాధారణమైన ప్రాబ్లము ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఎక్కువగా జుట్టు రావటం. ఇది వాళ్ళల్లో మానసికంగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాని నుంచి వాళ్ళు ఉపశమనం పొందడానికి దేనికైనా రెడీ అవుతూ ఉంటారు. మమ్మల్ని ప్రతి చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. సో దీనికి సాధారణమైన కారణాలు ఏంటంటే ఆడవాళ్ళలో ముఖ్యంగా రక్తహీనత, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం. నెక్స్ట్ సాధారణమైన ప్రాబ్లం థైరాయిడ్. హైదరాబాద్లో థైరాయిడ్ ప్రాబ్లం చాలా కామన్గా ఉంది ఈ రోజుల్లో. అందుకని ఈ థైరాయిడ్ టెస్టు, హిమోగ్లోబిన్ టెస్టు, తర్వాత విటమిన్ D3, ఈ D3 లోపం వల్ల కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ మంచి పౌష్టిక ఆహారం తీసుకోవటం, దానివల్ల ఈ ప్రాబ్లం మనం కొంతవరకు మిగతా మందులతో పాటు మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. అయితే ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు జుట్టు రాలడానికి కొన్ని రకాల టెస్టులు చేసుకుని దాని ప్రకారంగా ఆ డెఫిషియన్సీ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసుకుంటూ ఆ మందులు వాడితే ఈ జుట్టు రాలడం మనం నివారించవచ్చు. ఇంకా చర్మం ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పర్సనల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. మంచి సోప్స్ వాడటం, ఎక్కువగా సోపు వాడటం స్నానం చేసేటప్పుడు వాడకుండా మినిమంగా సోప్ని యూజ్ చేసుకుంటూ జాగ్రత్తగా మాయిశ్చరైజర్స్ వాడుకుంటూ వాళ్ళ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వింటర్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైన పౌష్టికాహారం, అది బ్యాలెన్స్డ్ డైట్ అంటాం, అది చాలా ఇంపార్టెంట్. స్కిన్ హెల్తీనెస్కి పౌష్టిక సరైన బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మానసిక ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి మానసికంగా బాగాలేనప్పుడు కూడా స్కిన్ డల్ అయిపోయి డ్రై అయిపోయి దానివల్ల ఇతరత్ర ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. సరైన ఆహారం, లోకల్ హైజీను తీసుకుంటూ మీ చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి.